ఇంకా నా గురించి అది అయ్యి అని చెప్పారు. ముంచోబెట్టి చప్పట్లు కొట్టించాడు ఇవన్నీ కదండి, దానికేం పెద్ద నాయకు నేను అంత అర్హత ఉన్నాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఎలా స్పందించాలో అలా స్పందించడమే తప్పితే, ఇప్పుడు ఇక మినిస్టర్ చేసేది ఏంటండి? మీ దగ్గర కేవలం డబ్బులు లాక్కోవటం, ట్యాక్స్ వసూలు చేయటమే కాదు కదా. మీరు కష్టం వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు వినటం, దాన్ని ఏమన్నా తొలగించేదానికి ప్రయత్నంలో ఆ ప్రయత్నమే తప్పితే, అదృష్టవశాత్తు నాకు కృష్ణబాబు గారు యాజ్ ఎ ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే సీతారామాంజనేయులు గారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్, మరి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ డిపార్ట్మెంట్ ఇవ్వగానే ఇందులో ఆఫీసర్లు ఎవరు ఉన్నారో చూడంగానే నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకున్నాను, నన్ను నేను దేవుడిని కూడా తిట్టుకున్నాను. మనకేమో రాకరాక ఇప్పటికి మినిస్టర్ వచ్చింది, ఇది ఆలస్యంగా పెళ్ళైనట్టుగా ఇన్నాళ్ళకి చూస్తేనేమో ఆర్టీసీ ఎండీ ఏమో సురేంద్రబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీతారామాంజలి. అసలు ఇది ఎవడ మాట ఇండ్రీల ముగ్గురు, అసలు మనకి ఇది నరకం చూపిస్తాకి ఇది పెద్ద మన కత్తి మీద సామనుకున్నాను. కానీ దేవుడు నా ఎందున్నాడు, మరి ఎందుకు మా ముగ్గురికి బాండింగ్ కలిసిందో తెలియదు. కానీ ఏ ఒక్కరోజు కూడా కృష్ణబాబు గారు కానీ సీతారామాంజలి కానీ వాళ్ళు అసలు అంటే బయటకు అప్పుడు దాకా పేరేంటంటే అసలు ఈ రాజకీయ నాయకుడిని లెక్క చేయరు, అలా ఎమ్మెల్యేని మినిస్టర్ని అసలు లెక్క చేయరు వీళ్ళు అని చెప్పాను. అంత హెడ్ స్ట్రాంగ్ లేదా అంత టఫ్గా ఉంటారని చెప్పని మాట్లాడుకునేవాడు. అట్లాంటిది నేను ఏది మీ గురించి అడిగినా, లారీ వాళ్ళ గురించి కానీ బస్సుల వాళ్ళ గురించి కానీ ఏది అడిగినా కూడా ఇమీడియట్గా పాజిటివ్గా స్పందించేవాడు. లేకపోతే నేను కూడా భారతదేశం ఇండియాలో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో ఒప్పుకుని ఉండరు. వాట్సాప్లో చిన్న కాగితం ముక్క మీద రాసి నేను స్టాప్ చేస్తున్నానంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు ఒప్పుకుంటాడు? అసలు పొరపాటును కూడా అంటే వాళ్ళు కూడా గొప్పగా ఊరికే నేను మాట చెప్పినంత మాత్రం కింద వాళ్ళు మాట వినపోతే నేను చేయగలిగేది ఏమంటుంది. కానీ కృష్ణబాబు గారు కానీ సీతారామాంజలి గారు, సీతారామాంజలి గారు అసలు చాలా అసలు మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అసలు మాట మనం చూసిన ఆయన పాస్ట్ హిస్టరీ అంతా చూస్తే ఎస్పీగా చేసినా డిఐజీగా చేసినా ఐజీగా చేసినా అది ఎవరిని లెక్క చేసిన తత్వం కాదు అతను. అట్లాంటిది నేను ఫోన్ చేసి సార్ ఇట్లా ఈ కష్టం ఉంది వీళ్ళకి మనం ఇట్లా చేద్దామంటే ఓకే డన్ సార్ అనేవాడు అంతే. అట్లాగే సాధ్యమైనంత వరకు మీకు ఎముకబుల్గా గవర్నమెంట్ బస్సు ఓనర్స్కి కానీ లేదా లారీ ఓనర్స్కి కానీ అనుకూలమైనటువంటి ప్రభుత్వంగా ఉండటానికి ప్రయత్నం చేశాం. ఎంతో కొంత సఫలీకృతం అయ్యామేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ తెలియదు, ఎందుకంటే వాస్తవాలు కష్టాలు ఏంటో నాకు, మీ కష్టాలు ఏంటో దాని మీద మేమేం చే అంటే ఆ చేసిన ఎంతవరకు ఉపయోగపడిందో నాకు తెలియదు. కానీ సాధ్యమైనంత వరకు అయితే ప్రయత్నం చేశాం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.